ఐటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు మీరు చూస్తుంది వచ్చేసరికి సాటర్డే వ్లాగ్. సో మొత్తం ఈరోజు క్లీనింగ్ సెక్షనే ఎక్కువ ఉంటది, అన్ని సర్దుకునేది అవి అయితే ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ లో, బాక్సెస్ అవి చూస్తున్నారు కదా, అవన్నీ కూడా నీట్ గా అయితే సర్దాల్సి అయితే ఉంది. అండ్ ఈ వీడియోలో చాలా వరకు మీరు అడుగుతున్న డీటెయిల్స్ అయితే ఇస్తాను, అంటే బ్లాక్ బీట్స్ కోసం అడుగుతున్నారు అండ్ రీసెంట్ గా ప్రెసెంట్ చేసిన ఈ బ్రేస్లెట్ గురించి కూడా అయితే అడుగుతున్నారు కదా, చెప్తాను. వీడియోని అయితే చూస్తూ ఉండండి, స్కిప్ చేయొద్దు అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు, డెఫినెట్లీ లైక్ చేయండి. లక్కీ హాయ్ చెప్పు. మీరు గారు మీరు కూడా హాయ్ చెప్పండి, చాలా రోజులు అయిపోయింది. అసలు మర్చిపోయారు, అంతే కదా, ఎంగో ఆఫీస్ కి వెళ్తుంటే పని అవదు, మీ పనిలో మీరు ఉంటున్నారు, ఈడి పనిలో నేను ఉంటున్నాను. ఇంక మార్నింగ్ చేసే బేసిక్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నిజం చెప్పాలంటే ఒక్కొక్కసారి టైం లేనప్పుడు ఈ పనులు స్కిప్ కూడా చేసేస్తూ ఉంటాను, కానీ నాకు ఎప్పుడైనా మైండ్ డిస్టర్బ్డ్గా ఉంది అంటే మాత్రం సరౌండింగ్స్ అన్ని నీట్గా పెట్టుకోవడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే మన మైండ్ డిస్టర్బ్డ్గా ఉండి సరౌండింగ్స్ కూడా నీట్గా లేదంటే మనకి ఇంకా డిస్టర్బ్డ్ ఫీలింగ్ పెరిగిపోతుంది అన్నమాట. అండ్ యా, ఇప్పటికీ కామెంట్ సెక్షన్లో అండ్ పర్సనల్గా నాకు వచ్చే మెసేజెస్లో మా ఇంటి కోసం అడుగుతూ ఉంటారు, అంటే కాకినాడ హౌస్ కోసం. కొందరేమో రెంట్కి ఇచ్చేసారా అని అడుగుతూ ఉంటారు, కొందరేమో రెంట్కి ఇస్తే ఎందుకు ఇచ్చారు, ఇవ్వకుండా ఉండాల్సింది, రెంట్కి వచ్చిన వాళ్ళు పాడు చేసేస్తారు అన్నట్టు మెసేజెస్ అయితే చేస్తూ ఉన్నారనమాట. మీకు మా ఇంటిపైన ఉన్న కన్సర్న్ అయితే నేను అర్థం చేసుకోగలను, కానీ రెంట్కి ఇవ్వడానికి రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి హౌస్ ఇంకా ఈఎంఐ పే చేస్తూ ఉన్నాము, సో రెంట్కి ఇస్తే వాళ్ళు ఇచ్చే అమౌంట్లో ఇంకొంచెం అమౌంట్ యాడ్ చేసుకుంటే ఈజీగా ఈఎంఐ పే చేసేయచ్చు అన్న ఉద్దేశాన్న. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే ఎవరో ఒకరు ఉంటే ఇల్లు మెయింటెనెన్స్ అన్నది బెటర్గా ఉంటుంది కదా అని. సో ఇప్పుడు మేము ఉంటున్న హౌస్ ఉంది, సో మాకు రెంట్కి ఇచ్చారు కాబట్టే కదా మేము ఇలా నీట్గా మెయింటైన్ చేసుకుంటాం, అలాగే మా ఇల్లు కూడా ఒకరి చేతిలో ఉంటే వాళ్ళు బాగా చూస్తారు అన్నట్టు అలా అయితే చేసాము. సో ఇంకా ఏం చేస్తాం చెప్పండి, తప్పదు కదా. అండ్ యా, అలాగే మేము కాకినాడ వచ్చే ప్లాన్ కూడా చేసుకుంటున్నాం అన్నమాట, అది ఎప్పుడు అన్నా చెప్పలేము, ఎందుకంటే ముందుగా టికెట్స్ బుక్ చేసుకోవడానికి అవైలబుల్గా అయితే లేవు, ఇంకా తత్కాల్లో తీసుకునే వెళ్ళేదైతే ఉంటుంది, అది ఎప్పుడు అన్నది చెప్పలేం. కానీ బట్ ఇంకొక 2 మంత్స్లో అలా అయితే ప్లాన్ అయితే ఉందన్నమాట. నేను కూడా మా ఇల్లు చూడడానికి బాగా వెయిట్ చేస్తున్నాను, బాగా మిస్ అయిన ఫీలింగ్ ఉంది. మీ అందరికీ తెలుసు ఇంటితో నాకు ఎలాంటి అటాచ్మెంట్ ఉంది అనేసి. ఇక్కడ లక్కీ స్నానం చేసి చూసారా, ఆట అన్నమాట, రకరకాలుగా ఆడుతూ ఉంటున్నాడు. మొత్తానికి లక్కీ అయితే నిద్రపోయాడు అనమాట, ఇప్పుడు మళ్ళీ వీడిని ఉయ్యాల్లో వేయాలంటే వీడి నిద్ర అయితే డిస్టర్బ్ అయిపోతుంది. అలానే పిల్లలు ఉన్న వాళ్ళు చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసేది ఏంటంటే వాళ్ళకి నడక వచ్చినప్పటికీ నిద్ర లేచినప్పుడు వాళ్ళు కొంచెం డ్రౌజీగా ఉంటారు కదా, ఉండి కింద పడిపోతూ ఉంటారు. అదే కాకుండా పిల్లలకి ఫోన్ల పడడం దొరకడం వచ్చిన దగ్గర నుండి ఈ ప్రాబ్లం మోస్ట్ ఫ్రీక్వెంట్గా చాలా మంది ఫేస్ చేసేదే మంచం మీద పడిపోవడం. సో దానికోసం బెడ్ రైల్స్ మేమైతే ఇలా వేసేసాము. సో ఎప్పుడైతే వాడు మంచం మీద పడుకుంటాడో ఈ తిరగడం కూడా పైకి అయితే రేస్ చేసేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఇలా స్టిఫ్ అయిపోతుంది అన్నమాట, సో దట్ ఏంటంటే ఇంకా స్టిఫ్గా ఉంటుంది అండ్ ఇంకా 3 సైడ్స్ కూడా ఇంకా వీటి అయితే ప్రొటెక్షన్ ఉంటుంది అన్నమాట. సో ఇవి వచ్చేసరికి లవ్లా బ్రాండ్ మేము అయితే తీసుకున్నాము. కాకినాడలో ఉన్నప్పుడు ఏంటి ఇప్పుడు ఏంటి, ఖచ్చితంగా బెడ్ రైల్స్ అయితే మాత్రం వేస్తూ ఉంటాం. సో వాళ్ళకి ఇదేంటంటే నెట్టెడ్గా ఉంటుంది, సో వాళ్ళని మనం చూసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం మనం బయట ఏదైనా వర్క్ చేస్తున్నట్టయితే వాళ్ళు కూడా దీని లోపల నుండి మనం చూడడానికి అయితే ఉంటుంది అండ్ ఫంకీగా ఇలా బొమ్మలు కార్టూన్స్ అయితే వస్తాయన్నమాట. సో దట్ ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం ఎంగేజ్ అవుతారు. అండ్ దీనికి వచ్చేసరికి పాకెట్స్ కూడా వస్తాయి. నేను వచ్చేసరికి వాడికి యూజ్ చేసే మాయిశ్చరైజర్ కానీ నేను యూజ్ చేసేవి కానీ ఏంటంటే నైట్లో మళ్ళీ వెతుక్కుని తెచ్చుకుని కంటే ఇలా ఉంటే బెటర్ కదా అన్నట్టు వాడికి కావాల్సినవన్నీ కూడా ఇందులో పెడుతూ ఉంటాను అన్నమాట. సో అవి మొత్తం మీద ఇలా ఉండడం వల్ల బెస్ట్ కదా. దీనికి ఏంటంటే ఇలా 2 లాక్ చేయడానికి ఇలా లింక్ లాంటిది అయితే వస్తుంది. సో దట్ ఏంటంటే దీన్ని మనం ఇలా ప్రెస్ చేసినట్టయితే సో లింక్ లాగా ఒక వాల్ లాగా ప్రొటెక్ట్ అయ్యి స్ట్రాంగ్ అయితే అయిపోతుంది అనమాట. ఇంకా వాడైతే పడుకున్నాడు, అట్లీస్ట్ 1 అవర్ అయినా వాడు స్లీప్ అలా కంటిన్యూ అవుతుంది. సో నెక్స్ట్ లంచ్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ బెడ్ రైల్స్ ఇవి మల్టిపుల్ కలర్స్లో ఉన్నాయి, అంటే బ్లూ కలర్, రెడ్ కలర్, పింక్, ఇలా 3 కలర్స్లో అయితే ఉన్నాయి. సో మేము ఇంకా ఈ కలర్ థీమ్కి అయితే వచ్చాము.
అండ్ మీరు కూడా పర్చేస్ చేయాలనుకున్నట్టు లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, డూ చెక్ ఇట్ అవుట్. అండ్ నెక్స్ట్ ఈరోజు లంచ్ అయితే ఇదిగోండి ఇలా రెడీ అయిపోయింది. ఏవేంటి అంటే రైస్, రోటీస్, పన్నీర్ కర్రీ, అండ్ ఇవి వచ్చేసరికి కాలీఫ్లవర్ అండ్ మటర్, పప్పు, ఆనియన్స్, పాపడ్, దాంతోపాటు మజ్జిగ, పచ్చడి. ఇవన్నీ చూస్తే అర్థమైంది కదా ఇవైతే ఇంట్లో ప్రిపేర్ చేసింది కాదు, ఇది గుజరాతీ థాలి. సో ఇక్కడ పంజాబీ థాలి, గుజరాతీ థాలి రెండు దొరుకుతున్నాయి అన్నమాట. యాక్చువల్లీ పంజాబీ థాలి టేస్ట్ అయితే బాగుంటుంది, అది అయితే ఆల్రెడీ టేస్ట్ చేసాం. ఇది వచ్చేసరికి గుజరాతీ థాలి. అండ్ మేము వచ్చేసరికి ఏమనుకుంటున్నాం అంటే ఒకరోజు కొంచెం హెవీగా వర్క్ ఇంట్లో ఏదో ఒకటి అంటే అయితే వీడియోస్ లేదు అంటే ఇంట్లో నా హౌస్ హోల్డ్ వర్క్ ఏదో పెట్టుకున్నప్పుడు ఇంకా ఒకరోజు మాత్రం ఖచ్చితంగా ఫుడ్ అన్నది స్ట్రిక్ట్లీ ఆఫ్టర్నూన్ లంచ్ పూర్తిగా ప్రిపేర్ చేయకుండా అయితే ప్లాన్ చేసుకుందాం అని అనుకుంటున్నాము. సో ఆ రోజు ఈరోజు అయిందనమాట. ఈ థాలి అయితే ఈరోజు తినబోతున్నాము. చూస్తుంటే బాగుంది అంటే ఆల్రెడీ మేము ట్రై చేసాము, ఇదైతే బాగానే అనిపించింది. తిన్నామా? మోస్ట్ ఇగ్నోర్డ్ అంటే సెకండ్ బెడ్రూమే. సెకండ్ బెడ్రూమ్లో బట్టలు తీయడం, ఇక్కడ వేయడం, లక్కీతో కుదరక ఇంకా డోర్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇవన్నీ ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి. ఈ బట్టలు చూసారా ఇన్ని ఉన్నాయి కానీ కరెక్ట్ టైంకి వేసుకోవడానికి అసలు బట్టలే లేవు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇది నాకే కాదు చాలామంది లేడీస్ ఎక్స్పీరియన్స్ చేసేదే. మీరు ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యారా? నాకైతే అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ బేసికలీ ఏంటంటే నాకు టీషర్ట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. జిమ్కి వెళ్తున్నాను కాబట్టి ఆ టీషర్ట్స్ ఎక్కువ తీసుకున్నాను, అవే ఉన్నాయి. ఇంకా పండక్కి అడపా దడపా తీసుకోవడం, లేదంటే హాల్ వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి అందులో నాకు నచ్చిన బట్టలు తీసుకోవడం, ఈ బిజినెస్ చేసే దాంట్లో నాకు నచ్చిన డ్రెస్ తీసుకోవడం, అలా అలా ఒకదానికి ఒకటి యాడ్ అయిపోయి ఇన్ని బట్టలు అయిపోయినాయి. ఇన్ని నేను మడత పెడతా ఉంటే లక్కీ వచ్చేసి కిందకు లాగేసి కింద పాడేశాడు అనమాట. నాకేంటంటే ఈ బట్టలు ఎలా పడితే అలా మడత పెట్టి దగ్గరికి పెట్టేయడం నచ్చదు. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. ఓసీడీ అంటే ఓసీడీ లాంటిదే. అలా వదిలేస్తే అలా వదిలేస్తాను కానీ పని చేస్తే మాత్రం పర్ఫెక్ట్గానే చేస్తాను. ఏదో పై పై పనులు అన్నట్టు అసలు ఉండదు అనమాట. నా క్లీనింగ్ అయినా అలాగే ఉంటుంది, వేరే అదర్ పనులైనా సరే, ఈవెన్ నా వీడియో ఎడిటింగ్ అయినా సరే చేశానంటే పర్ఫెక్ట్గా చేయాలి. మిస్టేక్స్ ఉంటే అంతగా నాకు నచ్చదు, చాలా డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది. ఒక ముద్ద టేస్ట్ చేయరా ఎలా ఉందో. అక్కమ్మా బాయ్ బాయ్. వీరు గారు బాయ్ చెప్తున్నాడు. ఇప్పుడు టైం వచ్చేసరికి 7:30 అవుతుంది అనమాట. స్టిల్ ఈ బట్టలు సర్దడం అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అదిగోండి లక్కీ బట్టలు ఇంకా ఫైనల్ స్టేజ్ లో ఉందన్నమాట మొత్తం అన్ని క్లియర్ చేయడానికి. అండ్ ఫోల్డింగ్స్ పెట్టినవి అన్ని కూడా సర్దుకుంటూ వచ్చాను. ఈ స్టేజ్ వరకు అయ్యిందనమాట. బేసికలీ ఏంటి అంటే నాకు మడతలు పెట్టందే అసలు కబోర్డ్లోకి పెట్టడం అయితే అసలు నచ్చదనమాట. ఎన్ని బట్టలైనా మూటలైనా కట్టి పక్కన పెడతాను కానీ ఫోల్డింగ్స్ లేకుండా మాత్రం కబోర్డ్లో పెట్టుకోను. సో దేనికది అన్నట్టు సపరేట్ సపరేట్గా పెట్టుకుంటూ వచ్చాను. అంటే జనరల్గా వేసుకునే కుర్తీస్, జీన్స్, టాప్స్, లెగ్గిన్స్, దుపట్టాస్, ఆయన టీషర్ట్స్, షర్ట్స్, టవల్స్, షార్ట్స్ ఇలాంటివి అన్నమాట. డైలీ వేరు ఇవి, నా నైట్ వేరు, నాకు సారీస్ వచ్చేసరికి అదిగోండి ఆ మూడే ఉన్నాయి, నా జిమ్ వేరు, అనుకున్న డ్రెస్సెస్ ఇలా పెట్టుకుంటూ అయితే వచ్చాను. హలో చెప్పు. హలో హలో, అలా చెప్తారా? అవి ఫ్రెష్గా వేసి ఇచ్చారు అప్పుడు. ఇది కాదు అప్పుడు వేడిగా దొండకాయ ఆకులు ప్లస్ శనగపిండి మసాలా పొడిలా ఉంది. అలాగంత టేస్ట్ కసా కసా
లక్కీ మొత్తానికి ఎలా అయితేనే సెకండ్ బెడ్రూమ్ లో ఉన్న బట్టలు అయితే కంప్లీట్ గా ఫోల్డింగ్స్ అయితే వేసేసాను. అండ్ ఈ రూమ్ లో కొంచెం నాకు స్పెషల్గా ఎప్పుడైనా వీడియోస్ రికార్డ్ చేయాలనుకుంటుంది అన్నట్టు ఈ లైటింగ్ అలా సెటప్ చేశాను అన్నమాట. నా బర్త్డేకి తీసుకున్న ఆ నెట్ అవన్నీ అయితే ఇలా యూజ్ చేసుకున్నాను. లక్కడు నచ్చిందా? ఏం మాట్లాడుతున్నారా? టెడ్డీ నచ్చిందా? ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసరికి ఊతప్పాలు అయితే వేస్తున్నాను అన్నమాట. మై మోస్ట్ ఫేవరెట్ ఊతప్పాలు. అమ్మయ్యా మొత్తానికి ఫ్రెష్ అయితే అయిపోయాను అండ్ లక్కీ కూడా ఫ్రెష్ అయ్యాడు. ఫేవర్ వచ్చినప్పుడు వేసుకోడు కానీ ఆ టానిక్ ఇప్పుడు వేసుకుంటాడంట. కప్ తీసుకొచ్చి అడుగుతున్నాడు అన్నమాట నన్ను. మొత్తానికి లక్కీ అయితే పడుకున్నాడు. ప్రీవియస్ వ్లాగ్ లో లక్కీని ఉయ్యాల్లో వేసి పడుకోబెట్టడం చూసి మీ పక్కన వేసుకోమని చెప్పేసి అన్నారు. యాక్చువల్లీ ఆ రోజు వీడియో రికార్డ్ చేస్తున్నాం. మంచం మీద ఉంటే ఏంటంటే కదిలిపోతూ ఉంటాడు కదా, మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ అవుతాము అనేసి ఉయ్యాల్లో అయితే వేసాను. సో లక్కీ వచ్చేసరికి మంచం పైన నా పక్కనే పడుకుంటాడు. ఆ డీటెయిల్స్ అయితే అడిగారు కదా బ్లాక్ బీడ్స్ యాజ్ వెల్ నా బ్రేస్లెట్ గురించి అయితే చెప్తాను. ఇదిగోండి ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసరికి నేను ధనత్రయోదశికి వచ్చినప్పుడు తీసుకున్నాను అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకున్నాను. నా ప్రీవియస్ బ్లాక్ బీడ్స్ వచ్చేసరికి బ్యాంక్లో ఉన్నాయి. సో ఇవి వచ్చేసరికి 4 గ్రామ్స్ కంటే కూడా కొంచెం తక్కువ. అప్పుడు నాకు నవంబర్ మంత్లో నేను తీసుకున్నాను, 25,000 అలా అయితే పడిందనమాట. జస్ట్ ఈ సెంటర్ వచ్చేసరికి పెద్ద బీడ్స్, చిన్న బీడ్స్ అయితే వస్తాయి. అండ్ మళ్ళీ అక్కడక్కడ ఈ చిన్న బీడ్స్ అయితే వస్తాయి అన్నమాట. చాలా సింపుల్గా యాక్చువల్లీ నాకు ఏదైనా రఫ్గా ఉండే చైన్ వేసుకుంటే ఇట్టే ర్యాషెస్ పడిపోతాయి అన్నమాట. ఇది మాత్రం అలా ఉండట్లేదు, అందుకే కంటిన్యూస్గా ఎప్పుడు కూడా మెడలో వేసుకునే ఉంచుకుంటున్నాను. అండ్ వీరు గారు వ్యాలంటైన్స్ డేకి గిఫ్ట్ చేసిన బ్రెస్లెట్ అయితే ఇదన్నమాట, చేతికే వేసి. ఆ షార్ట్ పోస్ట్ చేసిన తర్వాత చాలామంది ఇది ఎన్ని గ్రామ్స్, 916 ఏంటి అని అయితే అడుగుతూ కామెంట్స్ అయితే చేశారు. బట్ యాక్చువల్లీ ఇది గోల్డ్ అయితే కాదండి, ఇది జస్ట్ ఫ్యాన్సీ అన్నమాట. యాక్చువల్లీ ఇది నేను సూరత్ వచ్చిన తర్వాత మా జిమ్లోనే ఒక అమ్మాయి పెట్టుకుంది అండ్ యాజ్ వెల్ ఇక్కడే మా సొసైటీలోనే వేరే వాళ్ళు పెట్టుకోవడం నేను చూశాను. నాకు ఈ మోడల్ బాగా నచ్చింది అని అప్పుడైతే వీరుగారు చూపించాను అనమాట. సో తను గుర్తుపెట్టుకుని నాకు బాగా నచ్చింది కదా అని తీసుకున్నారు. ఇది గోల్డ్ అయితే కాదండి, ఇలా ఇక్కడైతే ఓపెనింగ్ ఉంటుంది అనమాట. చూపిస్తాను, యా ఇదిగోండి, ఇక్కడ చూస్తే అర్థమవుతుంది కదా గోల్డ్ కాదు. యాక్చువల్లీ ఇది గోల్డ్ చేయించాలంటే 3 కాసులు 4 కాసులు వరకు పడుతుంది, ఎందుకంటే మంచి వెయిట్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసరికి ఆన్లైన్లో కాదు, లోకల్ స్టోర్లో అయితే తీసుకున్నారట. నాకైతే బాగా నచ్చింది. ఇప్పట్లో గోల్డ్ తీసుకునే ప్లాన్ కూడా అయితే ఏం లేదు. యాక్చువల్లీ గోల్డ్ అంటే ఇంకా గోల్డ్ స్కిన్స్ పే చేసి తీసుకోవడం బెటర్ అని ఒక థాట్ వచ్చింది. కానీ ఆ గోల్డ్ స్కిన్స్ కూడా చాలా మార్పులు అవి చేసేయడం వల్ల పెద్దగా కస్టమర్ బెనిఫిట్ అయితే ఉండట్లేదు. నేను ఒకసారి గోల్డ్ స్కీమ్ కట్టి తీసుకున్నాను బ్యాంగిల్, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా మా ఇంటి కోసం అది సేల్ చేసేసామన్నమాట. ఇంకా ఇప్పట్లో అయితే మళ్ళీ ప్లాన్ లేదు. ఏమో ఫర్దర్గా ఏమైనా కొంచెం బాగుంటే మళ్ళీ నెమ్మదిగా గోల్డ్ స్కీమ్ చిన్న అమౌంట్ అయినా అలా పే చేసుకుంటూ ఉంటే బాగుంటుంది కదా అని అనుకుంటున్నాం. ఇంకా సూరత్ వచ్చి కొంచెం అలా సెట్ అవుతూ ఉన్నాము, కంప్లీట్గా ఓకే అన్నట్టు అనిపించలేదు, అందుకనే ఇంకా ఏమీ కూడా తీసుకోవట్లేదు. సో కొంచెం బాగుంది అంటే 5,000 అలా ఏమైనా పే చేసుకుందామా అన్నట్టు ఆలోచన ఉంది. బట్ ఇంకా అవన్నిటికి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. మళ్ళీ గోల్డ్ అది ఇది అని అంటారని ముందుగానే నేను చెప్పేస్తున్నాను. దగ్గరగా 1.5 వరకు వెళ్తుంది, 1 lakh to 1.5 పడుతుంది గోల్డ్ తీసుకోవాలంటే. అంత బడ్జెట్ మా దగ్గర అయితే లేదండి. సో అది ఈరోజు వ్లాగ్ అయితే మొత్తం క్లీనింగ్ 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 అన్నట్టుగా ఉంది. నాకు కూడా ఫుల్ టైర్డ్ ఫీలింగ్ వచ్చింది. లక్కీ కూడా ఫుల్గా ఆడిస్ట్ అయ్యాడు అనమాట. నేను ఇక్కడ లొల్లడ మాట్లాడుతున్నా అయినా సరే వాడు అలా పడుకుని ఉన్నాడు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మార్నింగ్ ఇక్కడే బ్లాగ్ స్టార్ట్ చేస్తాను, మళ్ళీ ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక బ్లాగ్తో అయితే కలుసుకుందాం. బాయ్, గుడ్ నైట్.